హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇండియన్ రీజనల్ రెసిపీస్. ఐ హోప్ మీరందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు మనం వీడియోలో చూడబోయేది బొబ్బర్ల కూర. ఈ కూర కావాల్సిన అన్ని సామాన్లు నేను ముందే డిస్ప్లేలో లిస్ట్ ఇచ్చేసాను, మీరు దాన్ని ఫాలో అవ్వచ్చు. దానికి కావాల్సిన మసాలా నేను ఈ రోల్లో దంచుకుని కచ్చా పచ్చగా ప్రిపేర్ చేసుకుంటున్నాను. మీరు దీనికి బదులుగా మిక్సీ జార్ కూడా యూస్ చేయొచ్చు. దానికి నేను కొంచెం ఉప్పు, జీలకర్ర, పచ్చి కొబ్బరి, 2 పచ్చిమిర్చి, ధనియాల కొమ్మలు రెమ్మలు, ఐ డోంట్ నో ఏమంటారో, రెమ్మలు వేసి దాన్ని బాగా దంచుకోవాలి. దీనికి నేను కొంచెం శనగగుళ్ళు తీసుకుంటున్నాను. ఆ శనగగుళ్ళని మీరు ముందే రోస్ట్ చేసి పెట్టుకొని దాని స్కిన్ తీసేసి క్రష్ చేసుకొని పెట్టుకోండి. కొంచెం మన కొబ్బరి ఇదంతా నలిగిన తర్వాత అందులో లాస్ట్లో కొంచెం గార్లిక్ కూడా వేసుకొని వెల్లుల్లిపాయ కచ్చపచ్చగా దంచి పెట్టుకోండి. వెల్లుల్లిపాయ ఎప్పుడు లాస్ట్లోనే వేయాలి, ఎక్కువగా దాన్ని పేస్ట్ లాగా చేయొద్దు. ఇప్పుడు ఒక బాండీలో కొంచెం నూనె పోసుకొని, ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె పోసుకొని దాంట్లో ఆవగింజలు వేసుకోండి. ఆవగింజలు కొంచెం చటపటలాడిన తర్వాత దాంట్లో కరివేపాకు, తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి వేపుకోండి. మీరు ఇక్కడ పోపు దినుసులు కూడా వేసుకోవచ్చు. మన సౌత్ సైడ్ ఎక్కువగా పోపు దినుసులు నోటికి తగిలితే అందరికీ నచ్చుతుంది, కానీ మా ఇంట్లో ఎక్కువగా ఎవరు ఇష్టపడరు, అందుకనేసి నేను వేయట్లేదు. బట్ మీరు పోపు దినుసులు వేసుకుంటే శనగపప్పు, మినప్పప్పు ఇలా ఇవన్నీ చాలా బాగుంటుంది. కొంచెం ఉల్లిపాయ వేగిన తర్వాత మీకు ట్రాన్స్లూజెంట్ అయింది, కొంచెం బ్రౌన్ అయింది అనుకున్నప్పుడు బొబ్బర్లు నేను చేత్తోనే దాన్ని తుడిమి పెట్టుకున్నానండి, నేను కట్ చేసుకోలేదు నైఫ్తో, వాటిని కడిగేసి వేసేసుకోండి. అది వేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం మాయిశ్చర్ ఉంటుంది, దాంతోనే దాన్ని ఉడకనివ్వండి. మధ్య మధ్యలో కలుపుతూ కొంచెం పసుపు కూడా యాడ్ చేసి, కావాలంటే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవచ్చు. వేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లోనే అప్పుడప్పుడు అలా కలుపుతూ దాన్ని ఉడకనివ్వండి. మీరు బొబ్బర్లు కొనేటప్పుడు చూసుకొని కొనండి, మంచి లేత బొబ్బర్లు అయితే బాగుంటుంది. ముదిరిపోయిన బొబ్బర్లు అయితే ఉడకడానికి టైం తీసుకుంటాయి. ఈ బొబ్బర్లు దగ్గర దగ్గర మనకి 60% ఉడికింది అనుకున్నప్పుడు మనం చేసి పెట్టుకున్న కొబ్బరి మసాలా ఉంది కదా, అది అందులో వేసేసి మంచిగా కలిపి, దీన్ని కూడా నీళ్లు పోయకుండా, మనం వేపుడు చేసుకుంటున్నాం కాబట్టి నీళ్లు పోయకుండా అలాగా మధ్య మధ్యలో కలుపుతూ లో ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలి. దాంతోపాటు కొంచెం కొత్తిమీర వేసి క్రష్ చేసి పెట్టుకున్న మన శనగగుడ్లో వేసి దాన్ని గార్నిష్ చేయండి లాస్ట్లో. ఈ కూర చాలా బాగుంటుందండి, రోటీతో కానీ రైస్తో కూడా చాలా బాగుంటుంది. ఇటువైపు అయితే ఎక్కువగా రైస్తో తినరు, కానీ మన ఆంధ్ర వైపు అటువైపు అయితే, మన సౌత్లో అయితే డ్రై కూరలతో కూడా రైస్ తింటాం కాబట్టి ఇది చాలా బాగుంటుంది. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందని నాకు తప్పకుండా చెప్పండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.